నమస్తే. ప్రాజెక్ట్ శక్తి స్పెషల్ షోకి స్వాగతం. ఒక స్పేస్ సైంటిస్ట్, ఒక పర్వతారోహకురాలు డాక్టర్ కావ్య మాన్యపు, పూర్ణమాలావత్, వీరిద్దరూ చేయి చేయి కలిపి ఒక మహోన్నత లక్ష్యంతో చేపట్టిందే ప్రాజెక్ట్ శక్తి. స్పేస్ వాక్, స్పేస్ సూట్స్ శిక్షకురాలుగా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటాలో ప్రొఫెసర్గా కావ్య మాన్యపు తనదైన శైలిలో దూసుకుపోతుంటే 2014లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను 13 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే అధిరోహించిన వారిగా చరిత్ర సృష్టించారు పూర్ణమాలావత్. వీరిద్దరు కలిసి ఇప్పుడు లడాక్లో ఇప్పటిదాకా ఎవరూ అధిరోహించని ఓ 20,000 అడుగుల పర్వత శిఖరాన్ని చేరుకునేందుకు ప్రయత్నం ప్రారంభించారు. ప్రాజెక్ట్ శక్తి అంటే ఏదో ఒక సాధారణ పర్వతారోహణం మాత్రమే కాదు, కనీసం 100 మంది బాలికలకు తమ ప్రాజెక్టులో భాగంగా విద్యను అందించాలని ఈ మహిళా ద్వయం సంకల్పిస్తున్నారు. తమ సాహస కృత్యాల ద్వారా మహిళలు పురుషులతో ఎందులోనూ తీసిపోరు అన్న సత్యాన్ని చాటి చెప్పడంతో పాటు బాలికల్లో స్ఫూర్తి నింపడమే తమ ధ్యేయం అంటున్న ఈ మహిళా మణుల కృషి శ్లాఘనీయం. అందుకే ప్రాజెక్ట్ శక్తి సృష్టికర్తలు ఇరువురితో పాటు కోచ్గా, అలాగే ఒక రెప్యూటెడ్ మౌంటనీర్గా, మెంటర్గా ఉన్న శేఖర్బాబు గారిని కూడా స్టూడియోకి ఆహ్వానించింది TV5. సో TV5 ప్లాట్ఫామ్ వేదికగా ఈ ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ శక్తిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారో మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు కావ్య ఫ్రమ్ యుఎస్ఏ, అలాగే పూర్ణ, శేఖర్బాబు గారు మన స్టూడియోలోనే ఉన్నారు. ముందుగా వెల్కమ్ కావ్య. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఇట్స్ అవర్ ప్రెజర్ కావ్య. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ మాట తరచుగా వింటూ ఉంటాం, మీడియాలో ముఖ్యంగా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. అయితే మీరు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ శక్తి ఏదైతే ఉందో, ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఈ అక్షరాలకు ఏదైనా రూపం ఇస్తే ఏమిటి అంటే మీరు చేస్తున్న ప్రయత్నమే. సో అక్షర రూపం, వాస్తవ రూపం ప్రాజెక్ట్ శక్తి, ఏం చేయబోతున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ శక్తిలో భాగంగా మీరు చేపట్టిన కార్యకలాపాలు ఏంటి? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ TV5 వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ప్రాజెక్ట్ శక్తి, ద పవర్ ఆఫ్ ఉమెన్, దిస్ ఇస్ అ క్లైమ్ ఫర్ అ కాజ్ ఇనిషియేటివ్ టు ఎంపవర్, ఎడ్యుకేట్ అండ్ ఎలివేట్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్ చిల్డ్రన్ అండి. మేము హై ఆల్టిట్యూడ్ మౌంటనీరింగ్ని ప్లాట్ఫామ్గా తీసుకొని అట్లీస్ట్ 100 మంది అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేసి, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనే టూల్ అనేది అది ఎంపవర్మెంట్కి ఒక ఫౌండేషన్. సో అలాంటి ఎడ్యుకేషన్ని ఈ హై ఆల్టిట్యూడ్ మౌంటనీరింగ్ ప్లాట్ఫామ్గా తీసుకొని ఇందులో వచ్చిన ఫండ్స్తో వీళ్ళని చదివించి వాళ్ళని ఎంపవర్ చేయాలని మా కోరిక. అండ్ అలాగే మేము తీసుకుంటున్న ఈ ప్యాత్ ఏదైతే ఉందో చాలా అన్కన్వెన్షనల్ ప్యాత్, అంటే యూజువలీ అమ్మాయిలు మౌంటనీరింగ్, కొండలు ఎక్కడం, గుట్టలు ఎక్కడం అనేది మన ఇండియాలో యునో అమ్మాయి ఇది చేస్తుంది అనగానే ఫస్ట్ వచ్చే మాట అమ్మో నువ్వు ఎలా చేస్తావు నువ్వు అమ్మాయి అని. సో అలాంటి హద్దులు లేకుండా ఎలా అయితే అంతరిక్షానికి సరిహద్దులు ఉండవో మన లక్ష్యాలకి, అమ్మాయిలు ఏ లక్ష్యానికి అలాంటి సరిహద్దులు ఉండకూడదు, మీరు ఏదైనా సాధించగలరు అనే ఒక ఇన్స్పిరేషన్ని పూర్ణ, నేను ఈ మహా ఆల్టిట్యూడ్ మౌంటనీరింగ్ ప్లాట్ఫామ్ ద్వారా బోత్ గర్ల్ చిల్డ్రన్, అమ్మాయిలు, చిన్నపిల్లలు యాజ్ వెల్ యాజ్ ఉమెన్ కి అలాంటి ఒక మెసేజ్ పంపుదామని ఇది ప్రాజెక్ట్ శక్తి మేము స్టార్ట్ చేస్తున్నాము. ఓకే కావ్య. సో పూర్ణ, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు ఒకసారి మనం ఇంటరాక్ట్ అయ్యాం ఇదే స్టూడియోలో, గ్యాప్ వచ్చి ఉంటుంది బహుశా ఫ్రమ్ యువర్ లాస్ట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇప్పటికీ కూడా. ఏంటి, ఆర్ యూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్? ఎస్ సార్. అంటే రీసెంట్గా నేను కిలిమంజారో కూడా క్లైమ్ చేసి వచ్చాను. సో నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా ఈ ప్రాజెక్ట్ శక్తిలో భాగంగా. ఇది కూడా మేము ఇది చేసేది చాలామందికి, చాలామంది అమ్మాయిలకి యూజ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్, చాలా హ్యాపీగా ఉంది. యా, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకే. సో బిఫోర్ దిస్ డిస్కషన్ నేను ఆఫ్లైన్ కావ్య గారితో మాట్లాడుతున్నప్పుడు షీ సెడ్ దట్ ముందుగా ఒక పర్వతం అనుకున్నాం కానీ దాన్ని మళ్ళీ మార్చుకున్నాము. ఇప్పుడు ఇండియాలోనే లడక్ నుంచి ఇప్పటిదాకా ఎవరు క్లైమ్ చేయని మౌంటైన్ని మేము ఎక్కాలనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. ఏమిటి, ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వై డోంట్ వీ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ కంట్రీ? అంటే మన దేశంలో నుంచే చేయొచ్చు కదా, మన దగ్గర నుంచే చేయొచ్చు. కరెక్ట్. మన దగ్గర ఇంత హిమాలయాస్ ఉన్నాయి, అంటే అందరూ హిమాలయాస్ అంటారు, అంటే
జనరల్గా వాళ్ళకి ఎవరెస్ట్కి హిమాలయాస్కి తేడా చాలామందికి తెలియదు. హిమాలయాస్ అంటే పాకిస్తాన్ పిఓకే దగ్గర నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు ది కంప్లీట్ హిమాలయాస్, ఎంటైర్ హిమాలయాస్ స్ట్రెచ్లో ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. ఇండియాలోనే హిమాలయ పీక్స్ స్ట్రెంగ్త్ ఆ స్ట్రెచ్ ఎక్కువ ఉంది, పీక్స్ కూడా ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. అంత హిమాలయాస్ మన దగ్గర పెట్టుకొని వై డోంట్ వీ స్టార్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా అనేది ఉండాలి. ఓకే, సో అట్లా అని లడాక్లో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకున్న ఏదైతే మౌంటైన్ ఉందో ఇది ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు అంటున్నారు. అవునండి. మరి ఏమైనా అన్ఫోర్సీన్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అక్కడ? ఎస్, అయితే ప్రాజెక్ట్ ఏం ఎట్లా ఉంది అంటే అమ్మాయిలు ఇది చేస్తారు ఇది ఇది అమ్మాయిలు చెయ్యొద్దు అనేది బేసిక్గా మన సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. ఓ అమ్మాయిలా ఇదే చెయ్యాలి, అమ్మాయిలు ఇది చెయ్యొద్దు అనేది. ఆ బౌండరీస్ నుంచి బయటికి తీసుకురావాలి, ఆ లిమిటేషన్స్ నుంచి బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో వీ టుక్ అప్ దిస్ ఛాలెంజ్. అంటే అంత ఛాలెంజింగ్ ఉన్న పీక్ తీసుకోవాలి అనుకున్నాం. అగ్రి, ఎస్, కష్టాలు ఉన్నాయి, పడాలి, రఫ్ టెరెన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అవునండి, అయితే ఆల్రెడీ క్లైంబ్ మౌంటైన్ అయితే రూట్ ఎట్లా ఉంది, ఎంత ఎక్విప్మెంట్ పడుతుంది, ఎట్లాంటి టెక్నికల్ స్కిల్స్ కావాలి అనేది ఐడియా ఉంటుంది. క్లైంబ్ చెయ్యని పీక్కి అదంతా ఎట్లా ఉన్నా ఐఎమ్ రెడీ అనేది ప్రిపరేషన్తో మనం వెళ్ళాలి. ఓకే, ఎవరో వేసిన బాటలో కాకుండా మనమే బాట వేద్దాం. సో మన తర్వాత మళ్ళీ కొంతమంది ఇదే బాటలో వెళ్ళి అక్కడ వెళ్ళి రావాలి అనేది మీ సంకల్పం? అవును. ఓకే, సో కావ్య ఏమిటి, ఎటువంటి ప్రిపరేషన్స్తో ఉన్నారు ఈసారి? సో నార్మల్గానే ఫిట్నెస్ అండ్ హెల్త్ అనేది నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. వెదర్ ఇట్స్ ఫర్ మై పర్సనల్ ఫిట్నెస్ ఆర్ ఈవెన్ ఫర్ మై జాబ్, ఇట్స్ బీన్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈవెన్ గ్రోయింగ్ అప్ యాజ్ అ కిడ్. ఇప్పుడు ప్రాజెక్ట్ శక్తి కోసం మార్నింగ్ 5 లేస్తాను, బికాస్ దట్స్ ఓన్లీ టైమ్ ఐ గెట్ విత్, ఐ హ్యావ్ 2-year-old, సో ఐ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ దిస్. And 5 kilechi, I spend time doing cardio and resistance workout kakunda yoga anedi kuda naaku nen practice chestanu, and it's a major part of my training as well. So and nenu kriya yoga lo kriya and pranayama kuda chaala practice chestanu. Adi kakunda actually just last week nenu Arizona lo hiking practice cheyadaniki vellanu, and now that we are getting closer, ఇంకా మహా అయితే ఇంకో 12 అట్లా ఉంది. సో నౌ ఇట్స్ మోర్ హెడింగ్ టువర్డ్స్ గోల్ స్పెసిఫిక్ ట్రైనింగ్, అండ్ యాక్చువల్లీ శేఖర్ సార్ గారు హ్యాస్ బీన్ అ కోచ్. సో ఇంట్లోనే కూడా నాకు ట్రెడ్మిల్ ఉంది, ఇక్కడ నేను హ్యూస్టన్ లో ఉంటాను, సో ప్రిటీ మచ్ ఫ్లాట్, ఎక్కడ పర్వతాలు ఏమో గుట్టలు కూడా కనిపించవు. సో నా ఇంట్లో 40% ఇంక్లైన్ ట్రెడ్మిల్ ఉంది, బ్యాక్ ప్యాక్ వేసుకొని అది అందులో రాళ్ళు రప్పులు నింపుకొని ఇంకా ఎక్కడం ప్రాక్టీస్ చేయడం అన్నమాట. అండ్ జూలైలో ఒక 1 నేను డెన్వర్ వెళ్తున్నాను. ఇక్కడ మౌంటైన్స్ అంటే ఫస్ట్ యుఎస్ లో డెన్వర్ గుర్తొస్తుంది, అక్కడ 14,000 అబవ్ మౌంటైన్స్ ఉన్నాయి. సో జూలైలో ఆల్టిట్యూడ్ అడాప్టేషన్ కోసం అక్కడికి వెళ్ళి కొన్ని మౌంటైన్స్, 14,000 feet ఉన్న మౌంటైన్స్ ఎక్కే ప్లాన్ యాజ్ పార్ట్ ఆఫ్ మై ట్రైనింగ్ ప్లాన్. అలాగే శేఖర్ సార్ హ్యాస్ బీన్ యునో బీయింగ్ he's put so many people on top of Everest safely and brought them back safely. So aina em chepte adi memu training paatisthunnam anamata. Right, so chaala kashtapadutunnaru. I think poornakaithe idantha cake walk em అట్లేం లేదు సార్. సో డైలీ నేను కూడా 2-3 స్పెండ్ చేస్తున్నాను. అండ్ నేను అంటే ఆల్రెడీ నాకు 7 సమ్మిట్స్ అనేది గోల్ ఉంది, సో 6 అయిపోయినాయి. సో 7th దానికోసం కూడా ప్రిపేర్ అవుతున్నాను. 7 కాంటినెంట్స్ హైయెస్ట్ మౌంటైన్స్లో 6 అయిపోయినాయి. సో 7th వన్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ దానికి నార్త్ అమెరికా హైయెస్ట్ మౌంటైన్ అలాస్కాలో ఉంది. సో సో రెండిటికి కూడా మంచిగా ప్రాక్టీస్ నడుస్తుంది ఇప్పుడు. 2-3 స్పెండ్ చేస్తాను డైలీ. సో యా, మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ అయితే నడుస్తుంది. అండ్ దాంతోపాటు నేను ఎడ్యుకేషన్ కూడా, ఎగ్జామ్స్ అవి ఇవి నడుస్తున్నాయి. సో యా, ప్రాక్టీస్ అయితే ఎడ్యుకేషన్ మౌంటైనీరింగ్ రెండింటిని ప్యారలల్ గా తీసుకెళ్తున్నారు. అవును, రైట్. సో శేఖర్ బాబు, మీరు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ చూశాను మీ ప్రొఫైల్లో, ఒక క్లైంబర్ సమ్మిట్ కంటే శిఖరాగ్రానికి చేరిన తర్వాత సురక్షితంగా మళ్ళీ బేస్ క్యాంప్కి తిరిగి వస్తే దట్స్ యువర్ అల్టిమేట్, దట్ గివ్స్ యూ అల్టిమేట్ హ్యాపీనెస్ అని. సో అలా ఎంతమందిని
మీకు ఈ ఆనందాన్ని పంచారు ఇప్పటిదాకా? చాలామంది ఉన్నారండి. ఎవరెస్ట్ అంటే నిన్న అన్వితతో కలిపి ఎవరెస్ట్ కూడా వెళ్ళిరావడం చూసాము ఎవరెస్ట్కి. సో అన్వితతో కలిపి 91 క్లైంబర్స్ ఎవరెస్ట్ క్లైమ్ చేశారండి ఇప్పటి వరకు మీ సెక్షన్లో. అవునండి. ఓకే. అండ్ ఇట్లా కిలిమంజారో ఎల్బ్రూస్ ఇట్లాంటివి అయితే ఒక 300 పైనే. ఓకే. ఏమిటి బేసికల్లీ, అఫ్కోర్స్ ఇన్ అడిషన్ టు ఫిట్నెస్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్, బేసికల్లీ ఈ మౌంటైనియర్స్ ఈ పర్వతాలు ఎక్కే వారికి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ? ఫస్ట్ ఒకటి ఫిజికల్ రిక్వైర్మెంట్ కావాలి, దట్ ఈస్ డెఫినెట్ మ్యాండేట్. ఓకే. దానికన్నా మెంటల్గా మనం ఎంత టఫ్ ఉన్నాము అనేది మేజర్ అండి. ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మౌంటైన్లో మైనస్ టెంపరేచర్లో లోడ్ క్యారీ చేసుకొని డైలీ 6 to 7 hours నడుచుకుంటూ వెళ్ళాలి. ఎస్పెషల్లీ లాస్ట్ సమ్మిట్ అయితే 8 to 12 hours కూడా నైట్ క్లైమ్ చేయాల్సి వస్తుంది. ఆ స్టేజ్లో కూడా మోరల్ డౌన్ అవ్వకుండా ఎస్ నేను వెళ్ళాలి అన్న ఆ కసి ఆ ఫైర్ అనేది ఉండాలి అని. దట్ ఈస్ ఫస్ట్. అది లేకపోతే మౌంటనీరింగ్ కష్టం అండి. ఇప్పుడు మేము సెలక్షన్లో ట్రైనింగ్లో చూసేది కూడా అదే. ఎవరికైతే మేము ఐడెంటిఫై చేయము ఆ ఫైర్ లేదు అది అని ముందే చెప్పేస్తాము. నాట్ ఫిట్ ఫర్ ఇట్ అవర్ అంటే ఇంకొకటి కాజ్ ఉంటుంది ఎందుకు ఎక్కాలి అనేది. కొంతమందికి ఏంటంటే ప్యాషన్, ఐ హ్యావ్ టు క్లైమ్. కొంతమందికి నేమ్ అండ్ ఫేమ్ గురించి ఎక్కే వాళ్ళు ఉన్నారు. అంటే నేమ్ అండ్ ఫేమ్ గురించి ఎక్కే వాళ్ళు ఈజ్ ఆల్వేస్ డేంజర్. నార్మల్గా డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉంటారు ఇందులో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు? ఏంటంటే ఏమవుతుందండి, ఇప్పుడు జనరల్గా మూవీస్ సీరియల్స్ ఏదో మోటివేషన్ ఒకటి చూసి కొంచెం గూస్ బంప్స్ వచ్చే ఏదన్నా చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ వచ్చేస్తారు అనమాట, సరే ఓకే ఐ వాంట్ టు క్లైమ్ అనేసి. యాక్చువల్ క్లైంబింగ్కి మనం వాళ్ళకి చూపించిన తర్వాత ఇట్లా ఉంటుంది ఇది అన్న తర్వాత చాలా డ్రాప్అవుట్స్ అవుతాయి. ఓకే. బట్ అయితే ఆ డ్రాప్అవుట్ కాకుండా లేదు నేను కష్టపడతాను నేను ప్రిపేర్ అవుతాను నేను చేస్తాను అన్న వాళ్ళే ఫర్దర్ స్టేజ్కి కంటిన్యూ. మీరు ట్రైన్ చేసిన ఈ 300 మందిలో మేల్ ఫీమేల్ రేషియో ఎంత ఉంది? ఆల్మోస్ట్ 50%. 50-50. సో గర్ల్స్ ఆర్ ఈక్వల్లీ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ అప్. అవును. అంటే దట్ క్రెడిట్ గోస్ టు పూర్ణ అగైన్. ఓ, పూర్ణ హ్యాస్ బీన్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. మీరు ఎంటైర్ ఎవరెస్ట్ క్లైంబింగ్ కూడా బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ చేంజ్. పూర్ణ క్లైమ్ తర్వాత, సో బిఫోర్ పూర్ణ ఆఫ్టర్ పూర్ణ అనొచ్చా? అవును. ఈ మౌంటైనీరింగ్ క్లైంబింగ్ లో. అవును. సో కంగ్రాచులేషన్స్ పూర్ణ. థాంక్యూ సర్. బీన్ ఇన్స్పిరేషన్. అండ్ మీకేంటి అసలు, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు ఆ వెళుతున్నప్పుడు ఆ కిక్ ఏంటి అసలు? సో సార్ చెప్పారు 2 types అని. నేను ఏంటంటే నాకు అది ప్యాషన్ అన్నట్టు. ఫస్ట్లో నేను ఎవరెస్ట్ ఎక్కడానికి అంటే ఎప్పుడైతే నేను ఆపర్చునిటీ నాకు వచ్చిందో దెన్ ఐ డిసైడెడ్ నేను అనుకున్నాను. అంటే ఊర్లలో చూస్తూ ఉంటాం కదా, లైక్ ఒక అమ్మాయి పక్కింటికి వెళ్ళాలన్నా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ అలా ఉండద్దు ఇలా ఉండద్దు ఇలా ఉండాలి అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. అండ్ నేను ఆ ఏరియా అలాంటి ఏరియా నుండి చిన్న విలేజ్ నుండి వచ్చాను కాబట్టి సో అది కూడా నన్ను చాలా ఈ నాకు ఈ ఆపర్చునిటీ ఎవరెస్ట్ ఎక్కే ఆపర్చునిటీ రాగానే నేను అప్పుడు అనుకున్నాను ఇది నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్, నేను ప్రూవ్ చెయ్యాలి అమ్మాయిలు ఏదైనా చేయగలరు అనేది అని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత దెన్ 7 summits గురించి సార్ ద్వారా తెలిసింది. అండ్ నేను ఎప్పుడు ఏ మౌంటైన్ క్లైమ్ చేసినా రీచ్ అయిన తర్వాత నాకు ఒకటే గుర్తుకు వస్తుంది. సో అంటే ఇంకా 4 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. లేదు, నేను పైన మౌంటైన్ పైన రీచ్ అవ్వగానే నాకు సార్ చెప్పిన వర్డ్స్ ఒకటి అంటే ఒకటి గుర్తుకు వస్తుంది నాకు. ఏంటంటే సార్ ఎప్పుడు నాకు ఒకటి చెప్తా ఉంటారు, పైకి వెళ్ళడం ఇస్ ఓన్లీ హాఫ్ వే, సగం సమ్మిట్ అయినట్టే మళ్ళీ నువ్వు మొత్తం కింది దాకా రావాలి, బేస్ క్యాంప్ కి సేఫ్ గా రావాలి. ఎప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చినంత వరకు అది సక్సెస్ఫుల్ సమ్మిట్ కాదు అని అంటారు. సో అది గుర్తుకు వస్తుంది. అండ్ ఎస్, నేను ఎప్పుడు నాకున్న ట్రైనింగ్ ని నేను బిలీవ్ చేస్తాను. అండ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాను నేను క్లైంబింగ్కి వెళ్ళే ముందు. అండ్ నేను ఆల్వేస్ నాది నేను నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. అంటే లైక్ నేను చెయ్యాలి ఎలాగైనా నేను చేసి చూపించాలి. లైక్ అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ ప్యాషన్. అండ్ ఇంకా చాలామంది అమ్మాయిలు నాలాంటి అమ్మాయిలు ఇంకా చాలామంది రావాలి అండ్ వాళ్ళు కూడా ఏదైనా చేయగలరనేది తెలుసుకోవాలి అనేది. ఎప్పుడైనా మీకు అలా వెళ్తున్నప్పుడు ఈ జర్నీలో లోస్ ఉంటాయా, అంటే డిప్రెస్ కావటం లేకపోతే ఒక్కొక్కసారి
కొంచెం మెంటల్లీ డిప్రెస్ కావడం, లేకపోతే అరే ఏంట్రా ఇంత కష్టపడి ఇంత ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేయాల్సి వస్తుందని అనిపించడం, అలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే ఇలా అంటే అనిపిస్తూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ లైక్, అంటే కానీ ఎక్కడ కూడా గివ్ అప్ చేయాలి అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి నేను నాకు చాలా ఇష్టం మౌంటైన్స్ క్లైంబ్ చేయడం. సో అందుకని ఎక్కడ కూడా గివ్ అప్ చేయాలి అనే ఆలోచన రాదు. బట్ అనిపిస్తుంది చాలా కష్టంగా ఉంది అట్లా అనిపించినప్పుడు నాకు నేను మోటివేట్ చేసుకుంటాను అన్నట్టు. అంటే నేను వచ్చింది ఎక్కడానికి లైక్ అన్నట్టు నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. అండ్ సెల్ఫ్ మోటివేషన్, యా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది. అంటే ఇప్పుడు నేనేమంటానంటే మనల్ని మోటివేట్ చేయడానికి చాలామంది ఉంటారు లైక్ నువ్వు ఇది చెయ్యగలవు చెయ్యు అని చెప్పడానికి చాలామంది ఉంటారు. కానీ ఆ ఎనర్జీ ఆ కాన్ఫిడెన్స్ అనేది మన నుండి వచ్చినప్పుడే అది మనం రీచ్ అవ్వగలము టార్గెట్ని. సో లక్కీలీ యూ హావ్ శేఖర్బాబు గారు ఆఫ్ కోర్స్, హిస్ మై ఇన్స్పిరేషన్ యాజ్ యువర్ కోచ్. అండ్ మీరు ఇప్పుడు కావ్యకి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు, ఏమిటి మీ అసోసియేషన్లో కావ్యలో మీరు గమనించింది ఏంటి? తను చాలా డెడికేటెడ్గా ఉంటారు నాకు తెలుసు. అంటే నేను ఇంత తక్కువ పరిచయంలో లైక్ నాకు అనిపించింది అది. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ శక్తి గురించి వర్క్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా ప్రతిదానికి చాలా యాక్టివ్గా మాకు అంటే లైక్ ఫోన్ చేసి అది ఇది అని చెప్తూ ఉండడము. సో చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కర్. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ శక్తి గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ బీయింగ్ డన్ ఫర్ ఏ నోబుల్ కాజ్. అంటే కనీసం ఒక 100 మంది అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో. సో కావ్య, మీరు ఆల్రెడీ బిగిన్ చేశారు ఈ ప్రాజెక్ట్ని, ఏమిటి మీకు ఎదురవుతున్న ఇనీషియల్ హర్డిల్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? అవునండి, ఫస్ట్ ఐ మీన్ మౌంటనీరింగ్ అనేది అది ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అవన్నీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఎనీవేస్ పూర్ణ అండ్ మీ. బట్ అదర్ దెన్ దాట్ ఇది మేమిద్దరం అనుకున్నప్పుడు ఓకే ఫండ్స్ రేస్ చేస్తాం, దిస్ ఇస్ సచ్ ఎ నోబుల్ కాజ్, శేఖర్ సార్తో మాట్లాడాం, వీవ్ గాట్ ద యునో మోటివేషన్, నలుగురితో ఫ్యామిలీతో మాట్లాడడం మోటివేషన్ అంతా వచ్చింది. కాకపోతే అందులో వెళ్తున్న కొద్దీ అంటే మేము ఫస్ట్ చిన్నగా మొదలు పెడదాం అనుకున్నాం. కానీ అప్పుడు అనిపించింది యునో ఐ థింక్ దిస్ విల్ యునో పూర్ణ ఉంది, షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ అన్కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్ విత్ మౌంటనీరింగ్ దట్ ప్లాట్ఫామ్, ఎంతమంది ఇన్స్పిరేషన్ తను తనంటే, అలాగే ఐ కెన్ బ్రింగ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్. Why don't, you know, we'll start with baby steps, but we wanted to make it more of a, ante oka movement laga, project shakti anedi anukunnamu, adi ala ma aashayalu chala high ga unnai, kani, you know, they say devils in the details an cheppi, so starting lo asalu mem ela cheyali, fundraising ante ela cheyali, ivanni ee background work ki maaku chala time pattindi. And eventually like certain mountains anukunnamu adi you know different reasons valla kudraka, so there's been a lot of effort put into it by our team. Telugu Association of North America Foundation, Tana Foundation, United States lone ati peddadaina puranamaina foundation idi. Tana Foundation both US lonu India lonu sthapinchabadindi. Vallu kuda enno ఇలాంటి చారిటీ వర్క్ చేస్తూ ఉంటారు. తానా ఫౌండేషన్ మాకు ఫండ్ రేజింగ్కి కావాల్సిన ప్లాట్ఫామ్ అరేంజ్ చేస్తుంది, అలాగే మేము కూడా వాళ్ళతో ఆర్ఫనేజెస్తో వర్క్ చేసి గ్రామాలకి వెళ్ళి ఈ 100 మంది అమ్మాయిలని చదివించాలని మేము కోరుతున్నాము ఈ ప్రాజెక్ట్ శక్తి ద్వారా. సో తానా ఫౌండేషన్కి కృతజ్ఞతలు. అలాగే ఏవిఎస్ అకాడమీ, యునైటెడ్ స్టేట్స్లోనే మన తెలుగు పర్సన్ ఈ ఎడ్యుకేషనల్ అకాడమీని స్టార్ట్ చేశారు కిరణ్ పల్లా గారు. ఎంతోమంది పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం అండ్ కాలేజ్ ప్రిపరేషన్ కోసం చేసిన ఈ స్థాపించబడిన ఈ ఏవిఎస్ అకాడమీ మాతో ప్రాజెక్ట్ శక్తితో కొలాబరేట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ శక్తి ద్వారా మేము ఈ కొలాబరేషన్ ద్వారా యుఎస్లో చదువుకున్న మన పిల్లలకి సమాజ సేవ నైపుణ్యాలు కానివ్వండి లేదా సానుభూతి నైపుణ్యాలు కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ శక్తి ద్వారా వాళ్ళు మాకు ఫండ్ రేజింగ్ క్యాంపెయిన్కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి అలాగే ఈ నైపుణ్యాలు బిల్డ్ చేయాలని
నేను పూర్ణ వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నాము. అలాగే ఈ పిల్లలు మేము చదివించబోయే ఇండియాలో గర్ల్ చిల్డ్రన్కి మెంటర్స్గా ఉంటారు అంటూ అనుకుంటూ మేము ఈ కొలాబరేషన్ స్టార్ట్ చేశాము యాజ్ వెల్. చాలా ఎన్జిఓస్ ఉంటాయి ఇలాంటి పని చేయడానికి. 100 మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఆర్ ఒక నాలెడ్జ్ అందించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు స్పెసిఫిక్గా పూర్ణతో కలిసి దీన్ని టేకప్ చేయడానికి ఏమిటి ప్రధానమైన లక్ష్యం, ఏంటి ప్రధానమైన టార్గెట్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యునో దేర్ ఆర్ ఎన్జిఓస్ దట్ ఆర్ రియలీ అంటే అమ్మాయిలకి కానివ్వండి, గర్ల్ చిల్డ్రన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చాలా కృషి చేస్తున్నారు. దట్స్ దేర్. బట్ ఐ వీ వాంటెడ్ దిస్ టు బీ అ మచ్ మోర్ పర్సనల్ థింగ్. అంటే ఒక ఒక అమ్మాయి కానీ ఒక ఒక ఆడపిల్ల కానీ వచ్చి పర్సనల్గా రిప్రజెంటేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. నేను ఒకరిని చూసి నేను ఇది చేయగలను అనే మా ఆ చిన్నపిల్లలో మనం ఇన్స్పిరేషన్ పెడితే దట్ టేక్స్ ఇట్ టు అ డిఫరెంట్ లెవెల్. సో వీ వాంటెడ్ టు మేక్ దిస్ వెరీ పర్సనల్ సో దట్ ఎవ్రీ చైల్డ్ హూ లుక్స్ అప్ టు అస్ హ్యాస్ దట్ రిప్రజెంటేషన్. దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు అస్ ఆన్ అ హ్యూమన్ టు హ్యూమన్ లెవెల్. So that was one of the, you know, major drivers for doing this. And we're really hoping that we can reach out to as many kids, girls and women as possible. Because mem ochina backgrounds kuda, it's not that we've not been born mountaineers. We've not been born aerospace engineers or space scientists. Kani maaku ichina protsahana, mem chesina krushi, alage మాకున్న లక్ష్యాలు నిజంగానే సరిహద్దులు లేని లక్ష్యాలు, అలాంటి సపోర్ట్ సిస్టమ్ మాకుంది అండ్ వీ వాంట్ టు ప్రొవైడ్ దట్. సో ఎవరైతే మమ్మల్ని చూస్తారో వాళ్ళకి ఆ ఓకే నేను చేయగలను, నేను వీళ్ళలాగే యూనో ఆడపిల్లని బట్ వాళ్ళు ఇది చేశారు నేను చేయగలను అనే ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలని వీ వాంటెడ్ టు పర్సనలీ టేక్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో టు ఇన్స్పైర్ టు మోటివేట్ ది అదర్ గర్ల్స్ ఇన్ ది సొసైటీ, అది అతిపెద్ద లక్ష్యం. మరొకటి కూడా అప్రిషియేట్ చేయాలి, మిమ్మల్ని అభినందించాలి. ఏమిటంటే మాతృభాషను మర్చిపోవడం లేదు, మీరు అక్కడ ఉండి ఆ ఇంగ్లీష్ సొసైటీలో బ్రతుకుతూ కూడా మంచి మంచి పదాలతో మీరు తెలుగు మాట్లాడుతున్నారు, అది చాలా సంతోషంగా ఉంది మాకు. సో శేఖర్ బాబు గారు, ఇప్పుడు లడాక్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది, ఇప్పుడు వెళ్ళబోతుంది ఆగస్ట్ కదా, సో ఎలా ఉంటుంది ఆ టైంలో క్లైమేట్ వెదర్ ఎలా ఉంటుంది, అక్కడ వీళ్ళు ఎదుర్కోబోతున్న ఛాలెంజెస్ ఏంటి, వీళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మీరు? హిమాలయన్ రేంజెస్లో ఎవ్రీ రీజన్కి ఒక సీజన్ ఉందండి క్లైమ్ చేయడానికి. అంటే ఆ రీజన్లో ఆ సీజన్లోనే మౌంటైన్స్ అలో చేస్తాయి క్లైమ్ చేయడానికి, అంటే ఆ మౌంటైన్స్లోనే పాసిబుల్. కొన్ని ఆఫ్ సీజన్లో చేస్తాం వింటర్ అట్లాంటివి, బట్ దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ప్రిపరేషన్ గురించి, ఆల్పనిజం గురించి చేస్తారు. బట్ జనరల్ క్లైమ్ ఇన్ లదాఖ్ జూన్ జూలై ఆగస్ట్లో అవుతుంది. అయితే ఒకటి ఆగస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి అగైన్ ఇండిపెండెన్స్ డే ఉంది అనేది ఒకటి, అండ్ జూన్ జూలై ఆగస్ట్ ఈజ్ సూటబుల్ ఫర్ లే టు క్లైమ్. ఓకే, బట్ కానీ అన్క్లైమ్డ్ పీక్ కాబట్టి సో ఆల్ ఆస్పెక్ట్స్లో టెక్నికల్లీ అండ్ ఫిజికల్లీ ఆర్ ప్రిపేరింగ్ దెమ్. అట్లాగే బ్యాకప్ టీమ్ ఓకే ప్రిపేర్ చేస్తున్నాము. బ్యాకప్ టీమ్ కూడా ఉంటుంది. అవునండి, అంటే అన్క్లైమ్డ్ పీక్ కాబట్టి సో బ్యాకప్ టీమ్ డెఫినెట్గా ఉండాలి అని. సో మోస్ట్లీ మామూలుగా మనం మామూలుగా హిమాలయస్లో హెలికాప్టర్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఈ ఎక్స్పెడిషన్లో కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. అవునండి, ఇన్సూరెన్స్ అవన్నీ చేస్తున్నాము. అయితే ఇండియాలో ఇప్పటికీ ప్రైవేట్ హెలి ఇవాక్యువేషన్ హిమాలయస్లో లేదు, ఇట్స్ ఓన్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీలో చేయాల్సిందే. సో బట్ అవన్నీ ముందే ఐఎంఎఫ్ అని ఉందండి, ఇండియన్ మౌంటైనీరింగ్ ఫౌండేషన్ అని ఉంది ఢిల్లీలో, వాళ్ళ ద్వారా కోఆర్డినేట్ చేసుకొని మోస్ట్లీ వాళ్ళ తరఫున కూడా ఎవరినన్నా లేడీ రిప్రజెంటేటివ్స్ని పంపిస్తారేమో అనేది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అది కూడా వాళ్ళు ఒప్పుకుంటే ఇంకా అది మాకు మంచి సపోర్ట్ అవుతుంది. వాజ్ ఇన్ టెరిటరీ కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి గైడ్స్ కానీ ఇంకొకటి కానీ, ఇప్పుడు మామూలుగా మిగతా చోట్ల షేర్పాస్ ఎవరో ఉంటారు కదా, ఇక్కడ అటువంటి సదుపాయాలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు? ఉంటారు, వస్తారు, కానీ ఈ క్లైంబ్ మేము గైడ్స్ లేకుండా ప్రాపర్ ఆల్పైనిజం మౌంటైనీరింగ్ స్టైల్లోనే చెయ్యాలి అనేది. అంటే ఇప్పుడు మీరు ఎవరెస్ట్ దగ్గర నుంచి మేజర్ పీక్స్ ఎవరు ఎన్ని క్లైమ్ చేసినారని చెప్పినా, ఇప్పుడు మేమైనా ఇంతమందిని ఎక్కించామని చెప్పినా అక్కడ గైడ్ ఉంటాడు, షెర్పా ఉంటాడు, షెర్పాతోనే వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఎనీ మౌంటైన్ చూసినా కూడా ముందు గైడ్స్ రోప్ ఫిక్స్ చేస్తారు.
ఆ రోప్ పట్టుకొని వెళ్ళి దేల్ రీచ్ ది టాప్. అయితే ఈ మౌంటైన్ని అట్లా కాకుండా ప్రాపర్గా క్లైంబింగ్ టీమే రూట్ ఓపెన్ చేసి టీమే క్లైంబ్ చేయాలి అనేది ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అట్లా లాస్ట్ టైం కూడా అడిగాను పూర్ణ మిమ్మల్ని, ఇలా ఈ తాడు పట్టుకొని ఎక్కుతున్నప్పుడు ఎదురైన ప్రమాదాలు ఏదైనా ఒకటి రెండు చెప్తే మేబీ భవిష్యత్తులో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక చిన్న ఎలర్ట్ లాగా ఉంటాయి. అంటే ఏదైనా ప్రమాదం, ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగాయా మీరు వెళ్తున్నప్పుడు? సో పర్సనల్గా నేను ఇన్ని ఇన్ని మౌంటైన్స్ క్లైంబ్ చేసిన దాంట్లో నాకు అలాంటిది ఏం జరగలేదే. లక్ ఇస్ ఇన్ యువర్ ఫేవర్. సో అంటే ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటుంది మాకు. సో అంటే ప్రతి ఎవ్రీ స్టెప్ అనేది యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ అనిపిస్తుంది మాకు. మీరు ఎందుకోసమే పుట్టారు, కారణ జన్మలు అంటాం కదా. సో అంటే ఇట్స్ ఎన్ ఐడెంటిఫైయింగ్ అండి. అంటే అప్పుడు వీళ్ళ సెక్రటరీ ఉండాలి దట్ అంటే సైబాబు గారు. ఇప్పుడు మనం 1950s ఎడ్మండ్ హిల్లరీ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికీ చాలా అడ్వాన్సెస్ వచ్చి ఉంటాయి, చాలా అడ్వాన్స్మెంట్స్ జరుగుంటాయి ఈ రంగంలో, మౌంటనీరింగ్లో. ఎటువంటి ప్రధానమైన చేంజెస్ వచ్చాయి అప్పటికి ఇప్పటికి? అప్పట్లో దే ఆర్ లిజెండ్స్ అండి, వి ఆనెస్ట్లీ దే ఆర్ లిజెండ్స్. ఇప్పటికీ ఇంత అడ్వాన్స్మెంట్, ఇంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇంత వచ్చినా ఇప్పటికీ యూ హియర్ ఎవరో చనిపోయారని, ఎవరికో ఫ్రాస్ట్ బైట్ అయింది, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది అనేసి ఇప్పటికీ వింటాం. బట్ అప్పట్లో అసలు ఇంత అడ్వాన్స్మెంటే లేకుండా అండ్ హెవీ మెటీరియల్. ఇప్పుడు మేము తీసుకెళ్లే ఆక్సిజన్ సిలిండర్ 1200 bars ఈజ్ 4 kgs. సో అంత లైట్ వెయిట్ ఉంటుంది. 4 kgs ఆఫ్ ఆక్సిజన్ ఎంత, ఎన్ని రోజులు వస్తుంది? అంటే డిపెండింగ్ ఆన్ ప్రెజర్, 1 ప్రెజర్లో పెడితే ఒక 1 full day వస్తుందండి. బట్ ఇట్స్ ఓన్లీ 4 kgs. ఆ టైంలో సిలిండర్స్ వర్ 12 kgs 15 kgs ఉండాలి. అండ్ ఇప్పుడు మాకు ప్రాపర్ లైట్ వెయిట్ షూస్ వచ్చాయి. దట్ షూ ఈజ్ అబౌట్ 1-1.5 kg ఏమో ఉంటుంది. -40 degrees వరకు ప్రాపర్గా మనకి కవర్ అవుతుంది. కానీ అప్పట్లో వాళ్ళు తోలుది చుట్టుకునే వాళ్ళు అనమాట. తోలుతో చేసిన, లెదర్తో చేసిన క్లాత్ని దాన్ని ఇట్లా అని చుట్టుకునేవాళ్ళు ఆ హీట్ జనరేట్ అవ్వడానికి. అంటే అప్పటి కష్టాలు ఇప్పుడు చాలా సాఫిస్టికేటెడ్ వేసిన ఒక పెద్ద రాచమార్గంలో వీళ్ళు చక్కగా అలా వెళ్ళిపోతున్నారు. అప్పట్లో 8-9 camps 12 camps పడేటి అండి, ఇప్పుడు హార్డ్లీ 4 camps. అండ్ ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ వచ్చింది, మీరు అన్నట్టు నేపాల్ ఎవరెస్ట్ లో అయితే హెలికాప్టర్ ఇవాక్యుయేషన్ వచ్చేసింది, ఎమర్జెన్సీ బ్యాకప్, ఏదైనా కావాలన్నా గైడ్స్ కింది నుంచి పరిగెడతారు, అవన్నీ ఉన్నాయి అప్పట్లో. మీరు ఇప్పటిదాకా ట్రైన్ చేసిన, పంపించిన 300 మందిలో ఎవరికైనా ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించాయి? ఎస్, జరిగాయి. కాకపోతే ఎవరికి అంటే ప్రమాదం అయ్యి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. బట్ ఇంజురీస్తో బయటపడటం, అంటే ఇది ప్రమాదం ఉంది అన్నప్పుడు మాకు ఐడెంటిఫై అవుతారు. అంటే ముందు నుంచే సింప్టమ్స్ తెలుస్తాయి అన్నమాట, హెడేక్ ఉండడము, లేకపోతే నడవడంలో స్లో అయిపోవడము, ఫుడ్ లేకుండా ఉండడము, లేదా ముఖం అంతా స్వెల్లింగ్ అయిపోతుంది. అది ముందే ఐడెంటిఫై చేసుకొని ఇవాక్యుయేషన్ బిఫోరే చేసేస్తాం అన్నమాట. ఓకే, అట్లాంటి వాటిల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే లాస్ట్ సమ్మిట్ వరకు వెళ్ళిన తర్వాత నీ హెల్త్ బాగాలేదని వెనక్కి తీసుకొచ్చేస్తాం చూడండి. అవి కూడా ఉంటాయి, అది ఉంటాయి. అప్పుడు సెంటిమెంటల్గా వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. బట్ ఆబ్వియస్లీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మౌంటైన్ ఎక్కడికి వెళ్ళదండి, మౌంటైన్ అక్కడే ఉంటుంది. మౌంటైన్ ఎక్కడికి వెళ్ళదు, మౌంటైన్ ఈజ్ దేర్. మనం ఉండాలి అనేది మాది. ఓకే, సేఫ్టీ ఈజ్ ఫస్ట్. యు ఆర్ ఏ మల్టీఫేసెటెడ్ పర్సనాలిటీ, స్పేస్లో ఉన్నారు, డ్యాన్స్లో ఉన్నారు, ఇంకా రకరకాల యాక్టివిటీస్లో ఉన్నారు. మరి మౌంటనీరింగ్లోకి రావాలని ఎలా అనిపించింది? మౌంటనీరింగ్ అనేది ఇట్స్ ఎక్స్ప్లోరేషన్. నాకు ఎక్స్ప్లోరేషన్ అంటే చాలా ప్యాషన్, వెదర్ దాట్స్ యునో స్పేస్ ఎక్స్ప్లోరేషన్, మౌంటనీరింగ్, ఆర్ ఈవెన్ గోయింగ్ అండ్ లుకింగ్ అండర్ ద మైక్రోస్కోప్. సో ఇన్ఫ్యాక్ట్ నేను అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నప్పుడు జార్జియా టెక్లో ఫస్ట్ ఏరోస్పేస్ కాన్ఫరెన్స్కి నా రీసెర్చ్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు డెన్వర్ కొలరాడో వెళ్ళాను. అక్కడ నాకు ఫస్ట్ బగ్ ఆఫ్ మౌంటనీరింగ్, నేను నాకు ఆ ఇంట్రెస్ట్ లాంచ్ అయింది. బట్ వన్ ఆఫ్ ద నైస్ థింగ్స్ దట్ ఐ యాక్చువల్లీ మౌంటనీరింగ్ ద్వారా నేను చాలా లెసన్స్ నేర్చుకుని నా కరెంట్ జాబ్, నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో, వెదర్ దట్ వాజ్ దట్స్ అట్ నాసా ఆర్ బోయింగ్, there are a lot of parallels అండి. సో మేము ఆస్ట్రానాట్స్ని ట్రైన్ చేసినప్పుడు, ఇప్పుడు శేఖర్ సార్ గారు చెప్పారు, దెర్ అ ఫిజికల్ ఆస్పెక్ట్ టు ఇట్ అండ్ ద అదర్ మెయిన్ ఆస్పెక్ట్ ఇస్ మెంటల్ ఆస్పెక్ట్. సో మేము ఆస్ట్రానాట్స్ని ట్రైన్ చేసినప్పుడు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉండాలో, ఒక స్పేస్ వాక్ చేయాలంటే 8 గంటలు మీరు ఆ స్పేస్ సూట్లో ఉండి ఫుడ్ కానీ లేకుండా
ఎనిమిది గంటలు యూనో ఆ స్పేస్ వాక్ చేయాలి. ఒక మిషన్ కోసం యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. అలాగే జస్ట్ ఇమాజిన్ మనం నలుగురము ఈ రూమ్లో ఒక వన్ ఇయర్ ఎక్కడికి వెళ్లకుండా గడపగలుగుతామా? సో అలా ఉండాలి అంటే మన మెంటల్ స్ట్రెంగ్త్ చాలా హైగా ఉండాలి. టీమ్ వర్క్, టీమ్ డైనామిక్స్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు మౌంటనీరింగ్ ఇస్ రియలీ రెజనేట్స్ విత్ మీ యాజ్ మచ్ యాజ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ డస్. అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దీస్ ఏరియాస్ అండ్ యు నో ఏబుల్ టు use those lessons in each of these areas. Ability to overcome your challenges, these two are very important. And inkokati entante mountaineering lo ela aithe sir chepparu, you go into this unknown. Ippudu mem unknown territory ki velli evaru ekkani mountain ekkutamo ante enno challenges untayi. True. Same way manam astronauts ni mem eppudaithe pampistamo space ki evaru vellaledu akkadiki. Ippudu mem chandramandalanki pampichal anukuntunnam, evaru you know intaku mundu 50 years ago vellaru, but mem new places ki veltamo appudu we have to think about risk mitigation. ఒకరికి ఇంజురీ అయితే ఎలా మేము చేయాలనేది ముందే ఆలోచించి ఆ స్కిల్స్ నేర్చుకొని ఆస్ట్రానాట్స్కి నేర్పించి, అలాగే యునో ప్రోయాక్టివ్, ఐ కాల్ ఇట్ ప్రోయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ రాదర్ దెన్ రియాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ దేర్ ఆర్ ప్యారలల్స్ బిట్వీన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మౌంటనీరింగ్. అండ్ అందుకే నాకు చాలా యూనో బోత్ ఆర్ ఐమ్ ఈక్వలీ ప్యాషనెట్. I'm not a great mountaineer like Poorna or Shakthi sir, but it's definitely given. You'll learn many things from Poorna and Shakthi sir in this expedition. So absolutely. So Poorna enti ippudu meeru 7 summits annaru and project Shakthi undi, inka enti future projects? So ante nenu future lo challenging 14 peaks climb cheyali ane aalochanalo unnanu. Ante ఛాలెంజింగ్ అని ఎందుకన్నా అంటే అవన్నీ కూడా 8000 మీటర్ పీక్స్ అన్నట్టు, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎవరెస్ట్ హైట్ అన్నట్టు. సో అవి క్లైమ్ చేయాలి అనేది ఏమ్గా పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ యువర్ కెరీర్ అనుకోండి, మరి ఇంకా చిన్నపిల్ల కనిపిస్తున్నారు కానీ, బట్ వాట్ అబౌట్ ఫ్యామిలీ, ఫ్యూచర్ ఫ్యామిలీ పరంగా గోల్స్, మ్యారేజ్? మ్యారేజ్ చాలా టైం ఉందా? మ్యారేజ్కి ఇంకా చాలా టైం ఉందండి. ఓకే, రైట్. సో కావ్య, మౌంటనీరింగ్ స్కిల్స్, ప్రాక్టీస్ ఇవన్నీ ఓకే, అమ్మాయిలకి ముఖ్యంగా ఎటువంటి సలహాలు ఇస్తారు ప్రాజెక్ట్ శక్తి పరంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కలలు కనండి, అది ఏదైనా కానివ్వండి. అది మీరు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవాలన్నా, ఆస్ట్రోనాట్ అవ్వాలని అనుకోవాలన్నా, ఏదంటే అది అలాంటి పెద్ద కలలు కనండి. అండ్ మీలో మీరు ఫస్ట్ బిలీవ్ చేసుకోండి, నమ్మకం, మీరు చేయగలుగుతాను అనే నమ్మకం మీలో మీరు ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. అండ్ ఎవరైనా మీకు మీరు చేయలేరు అని చెప్తే గాని చేసి చూపించండి. అలాగే పట్టుదలతో మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్నారో అది దానికోసం మీ ప్రయత్నం, పట్టుదల, కృషితో ముందుకు సాగి ఆ లక్ష్యాన్ని మీరు ఎంచుకోండి. ఓకే, మరి ఏదైనా సరే ముఖ్యంగా అన్నిటికీ కావాల్సింది విత్తం, ద్రవ్యం, ఫైనాన్స్, ఫండింగ్. మీరు ఎంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నా కూడా ఇవి లేకపోతే ముందుకు నడవదు, చమురు లేదే దీపం వెలగదు అన్నట్లుగా. ఫండింగ్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అఫ్ కోర్స్ TV5 ఈజ్ యువర్ మీడియా పార్ట్నర్, విల్ లెండ్ అవర్ హ్యాండ్ ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, బట్ అదర్ దాన్ దిస్ ఫండింగ్ ఎలా రైజ్ చేయాలనుకుంటున్నారు? ఎస్ అండి, మేము ప్రాజెక్ట్ శక్తికి ఎంతమంది మీరు సపోర్ట్ చేస్తే అంతమంది పిల్లల్ని మేము చదివించగలుగుతాము, వాళ్ళకి స్ఫూర్తినివ్వగలుగుతాము. సో మీరు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న లింక్స్, మీరు ఒకవేళ ఇండియాలో బయట ఉంటే కానీ ఈ లింక్ ద్వారా మీరు డొనేట్ చేయొచ్చు. అలాగే మీరు ఇండియాలో ఉంటే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ లేదా చెక్స్ రాసి, ప్రాజెక్ట్ శక్తికి చెక్స్ రాసి మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీలో ఎవరన్నా మౌంటనీర్ ఉండి బాగా ఫిట్గా ఉండి, ఇఫ్ యు ఆర్ రెడీ టు క్లైంబ్ అండ్ యూ వాంట్ టు సపోర్ట్ అస్, మీరు మా టీంలో కూడా జాయిన్ అవ్వచ్చు.
అలా ఆ విధంగా మీరు డొనేట్ చేసి మనీ మీరు మాతో జాయిన్ అవ్వచ్చు. సో అది చేయాలనుకుంటే కానీ ఇక్కడ ఉన్న ఫోన్ నంబర్కి మీరు రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఎవ్రీబడి యునో ఐ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. మనము ఒక అమ్మాయిని చదివిస్తే తను పెద్దగయ్యి ఒక నలుగురిని చదివిస్తుంది. అలాగే ఐ వాంట్ టు సే దట్ ఎవ్రీ గర్ల్స్ వాయిస్ హ్యాస్ అ పొటెన్షియల్ టు చేంజ్ ద వరల్డ్. ఈరోజు నాతో పూర్ణతో నేను కలిసి ఎలాగైతే మేము ఈ ప్రాజెక్ట్ శక్తిని ముందుకు తీసుకెళ్ళి అమ్మాయిల్ని చదివించాలి, వాళ్ళకి డిఫరెంట్ ఆశయాల్ని కల్పించి ఆ లక్ష్యాలని వాళ్ళ లక్ష్యాలని రీచ్ అయ్యేటట్లు సపోర్ట్ చేయాలని ఉందో, మీరు కూడా అట్లానే ముందుకొచ్చి మాకు ప్రాజెక్ట్ శక్తికి సపోర్ట్ చేస్తే విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఇప్పుడు ఒక మంచి ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు కావ్య, ఎవరైనా మాతో జాయిన్ కావాలనుకుంటే కూడా రండి, ఎక్కడి వరకు రాగలిగితే అక్కడి వరకు మేము మిమ్మల్ని తీసుకెళ్తామని. అఫ్ కోర్స్ విత్ ఫైనాన్షియల్స్ అనుకోండి. సో దీంట్లో ఇంకొకటి, ఎంత ఖర్చు అవుతుంది శేఖర్ బాబు గారు? టిపికల్లీ ఒక చిన్న మౌంటనీరింగ్ జాబ్ చేసి వెనక్కి వచ్చేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే మౌంటైన్స్ అండ్ క్లైంబింగ్ స్టైల్ బట్టి ఉందండి. అంటే యావరేజ్గా ఇండియాలో, అంటే ఇండియాలో ఇండియన్స్కి పర్మిట్ అవసరం లేదు. ఇప్పుడు బయట ఫారెన్లో అయితే మనం పర్మిట్ ఫీ అవన్నీ కట్టాలి. మనం నేపాల్ వైపు నుంచో వెళ్ళి ఎక్కాలంటే పర్మిట్ ఫీ కట్టాలి. బట్ ఇండియాలో ఇండియన్స్కి అది అవసరం లేదు. సో ఇట్ ఈస్ అబౌట్ లాజిస్టిక్స్, అండ్ లాజిస్టిక్స్ మనం ఏ లెవెల్లో చూసుకుంటున్నాము దాన్ని బట్టి ఉంటుంది. బట్ యావరేజ్గా ఒక 50,000 to 70,000 ఈజీగా పర్ పర్సన్ ఖర్చు అవుతుంది సౌత్ ఇండియా నుంచి. అంటే మనం వెళ్ళి లద్దాఖ్, లద్దాఖ్ నుంచి మళ్ళీ క్లైమ్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి. అయితే కావ్య గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే, వాటెవర్ ఫండ్ రేజింగ్ అంటే ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో 100% ఆ ఫండ్స్ కాజ్కే వెళ్తాయండి. వీళ్ళ క్లైంబింగ్కి ఆ ఫండ్స్ వాడరు. అది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అంటే మనము పబ్లిక్ని అంటే ఓపెన్గా ఆఫర్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆ క్లారిటీ ఇస్ రిక్వైర్డ్. అంటే సో పాపం వీళ్ళు వీళ్ళ డబ్బులు వీళ్ళే పెట్టుకుని అవునారు. క్లైంబింగ్కి సంబంధించినంత వరకు కావ్య అండ్ పూర్ణకి క్లైంబింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అది వాళ్ళే సొంతంగా పెట్టుకుంటారు, లేదా వాళ్ళ ఓన్ సోర్సెస్ నుంచి తీసుకున్నవే తప్ప ఈ ఫండ్ రేజింగ్ నుంచి వచ్చింది 100% కాజ్కే వెళ్తుంది. అట్లాగే ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, లేదు మేము వీళ్ళతో జాయిన్ అవుతాము అన్న వాళ్ళు కూడా దే కెన్ కమ్. రైట్. సో లాజిస్టిక్స్ కాస్ట్ ఎంత అవుతుందో అది ఈక్వల్లీ షేర్డ్ అగైన్ వాళ్ళకి. ఈ ఫండ్ రేజింగ్ నుంచి మేము సపోర్ట్ చేయము ఫర్ క్లైంబింగ్. ఎవరైనా క్లైంబింగ్ జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ ఓన్ సొంత ఖర్చులు బేర్ చేసుకునేటట్టు ఉంటేనే మేము కూడా తీసుకునేది. సో ఫండ్ రేజింగ్ ఈజ్ ప్యూర్లీ 100% ఫర్ ది కాజ్. సో అది అది నిజంగా మెన్షన్ చేయదగ్గ పాయింట్. లేకపోతే ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరో డబ్బులు ఇస్తే వీళ్ళు అలా తిరిగి వస్తారు అన్నట్లుగా, ఏదో సొసైటీకి ఏదో చేస్తామని చెప్తున్నారు కానీ తిరిగి వస్తున్నారు అని. కరెక్ట్. వీళ్ళ క్లైంబింగ్ది వీళ్ళదే అండి, దానికి వీనికి సంబంధం లేదు. ఎక్సలెంట్ ఎఫర్ట్. సో పూర్ణ, ఏంటి మీ మెసేజ్ ఏంటి ఫర్ ప్రాజెక్ట్ శక్తి? ఎవరైతే డోనర్స్గా వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఎటువంటి అపీల్ చేస్తారు? సో నేనేం చెప్తానంటే, లైక్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మేము దానికోసమే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి. అండ్ ఎడ్యుకేషన్ ద్వారానే ఏదైనా మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పచ్చు, నేను చదువుకుంటున్న టైంలోనే నాకు ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? నేను ప్రెసెంట్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నాకు కూడా ఈ మౌంటనీరింగ్ ఫీల్డ్లో నేను వచ్చానంటే త్రూ ఎడ్యుకేషనే. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మేము దానికోసమే ఇది చేస్తున్నాం కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము చాలామంది అమ్మాయిలని మాలాంటి అంటే చిన్న గ్రామాల్లో ఉన్న ఎలాంటి ఫెసిలిటీస్ లేని అమ్మాయిలు లైక్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టపడే అమ్మాయిలని మేము చాలామందిని కూడా సపోర్ట్ చేస్తాము. దానికోసం మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈవిఎస్ అకాడమీతో పాటు మాతో కొలాబరేట్ చేస్తున్నారు మినసోటా నుంచి మలిసటి ఫౌండేషన్. మినసోటాలో ఉన్న పిల్లలు కూడా ప్రాజెక్ట్ శక్తికి, ఫండ్ రేజింగ్ క్యాంపెయిన్కి సహాయపడుతున్నారు యునైటెడ్ స్టేట్స్లో. అలాగే ట్రాన్స్ అడ్వెంచర్స్, శేఖర్ బాబు సార్ గారి కోచింగ్ సెంటర్, శేఖర్ బాబు సార్ నాకు పూర్ణకి ఒక మెంటర్గా కోచ్గా ఈ ప్రాజెక్ట్ శక్తి అతి విజయంగా సాగాలి అని, పూర్ణ లాంటి ఎంతోమంది అమ్మాయిలని ముందుకి తీసుకురావాలి, అలాగే వాళ్ళని మౌంటనీయర్స్గానో డాక్టర్స్గానో ఆస్ట్రోనాట్స్గానో చేయాలి అనే
ఈ కోరిక మా ఇద్దరి కోరిక ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ హోప్ఫుల్లీ వీఆర్ రియలీ హోపింగ్ దట్ మీరందరూ ఈ ప్రాజెక్ట్ శక్తి ప్రోగ్రామ్ చూసి ఎంతో కొంత సహాయం చేస్తారు విజన్ అండ్ మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ శక్తిని ముందుకు సాగించి విజయోత్సవంగా ఒక మూవ్మెంట్ లాగా ముందుకి తీసుకెళ్తారు అని మేము కోరుకుంటున్నాము TV5కి రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ ప్రాజెక్ట్ శక్తి టు ఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంపవర్ ఎడ్యుకేట్ అండ్ ఎలివేట్ గర్ల్ చిల్డ్రన్ అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధించగలరు ఎవ్రీ గర్ల్ హ్యాస్ అ పొటెన్షియల్ టు చేంజ్ ద వరల్డ్ అండ్ వీ రియలీ హోప్ దాట్స్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ అండ్ ఈ ప్రోగ్రామ్ చూసే తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ రావాలి అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా ఏదైనా ఒక అనుకుంటే సాధించగలరు ఆ డిఫరెన్సెస్ ఉండకూడదు సో సహృదయంతో అందరం ఆహ్వానించదగిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ శక్తి అనేది సో ఆల్ ది బెస్ట్ టు త్రీ ఆఫ్ యూ థ్యాంక్ యూ గ్రేట్ ప్రాజెక్ట్ దట్ యూ హ్యావ్ టేకెన్ అప్ అండి సినిమా కవి అన్నట్లుగా ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా అని సో అటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఇంతగా తప్పిస్తున్న మీకు మేమందరం మా వంతు సాయం అందించాల్సిన తరుణం ఇది సో అందరికీ అపీల్ ఏంటి అంటే ప్రాజెక్ట్ శక్తికి మన వంతుగా మన బాధ్యతగా ఎంతో కొంత 500 రూపాయల దగ్గర నుంచి 100,000 వరకు కూడా మనం కంట్రిబ్యూట్ చేయొచ్చు సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్న వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాల ఆధారంగా మీ డొనేషన్స్ని కనుక మీరు అందించగలిగితే వీళ్ళకి వీళ్ళు మరింత ఉత్సాహంగా మరిన్ని మజిలీలు మరిన్ని ప్రయాణాలు చేస్తారు మరింతమంది వందలాది మందికి వేలాది మంది ఆడపిల్లలకి అవసరమైన విద్యని ఇతర అవసరాలని సమకూర్చే ప్రయత్నం చేస్తారు సో ఆల్ ది బెస్ట్ టు యూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ప్రాజెక్ట్ శక్తి స్పెషల్ షో కీప్ వాచింగ్ TV5